వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మీకు సీడ్స్ గివ్ అవే ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తానండి. నేను సీడ్స్ గివ్ అవే కండక్ట్ చేస్తాను అన్నప్పుడు చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపించారు. నేను అనుకోలేదు ఇంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది అని. నేనైతే 5 to 10 మెంబర్స్ ఉంటారేమో అనుకున్నాను. మీరు గెస్ చేయండి ఎంతమంది సీడ్స్ కావాలని అడిగారు అన్నది. నేను చెప్తాను ఎంతమంది అడిగారు అనేది. అంతకన్నా ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి. అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుందండి. చాలామంది అడిగారండి సీడ్స్ కావాలి, మేము కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. అలాగే ఒక సిస్టర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం సిస్టర్, అలా అయితే ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది కదా అన్నారు లక్ష్మీ సిస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా దగ్గర ఏమేమి సీట్స్ ఉన్నాయో అన్నీ మీకు పంపిస్తాను, అలాగే మీ దగ్గర ఉన్న సీట్స్ కూడా నాకు పంపించండి. గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే కనుక ఎంతమంది కావాలి అన్నారు అనేది కింద నాకు కామెంట్లో చెప్పండి. చాలామంది, నేనైతే 5 to 10 మెంబర్స్ ఉంటారేమో మా ఫ్యామిలీలో, నా ఛానల్ ఫ్యామిలీలో అలా అనుకున్నాను. కానీ గివ్ అవే అన్నాక కొత్త ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారండి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా ఫ్యామిలీకి వెల్కమ్ అండి. మొత్తం ఎంతమంది వచ్చారంటే 31 మెంబర్స్ వచ్చారండి సీట్స్ కావాలి అని అడిగే వాళ్ళైతే. ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. మీరు సీట్స్ గివ్ అవే చేస్తానన్నారు, సీట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, మేము అడ్రస్ ఎలా ఇవ్వాలి మీకు, మీరు అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అనే క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. నాకు కొంచెం ఖాళీ లేదు, అదే మా పాప బర్త్డే అది ఇది రావడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి కుదరలేదు, అందుకనే ఆ వీడియో అనేది లేట్ అయిపోయింది, సారీ అండి. ఇంకొకటి ఏంటంటే నేను 5 to 10 మెంబర్సే ఉంటారు కదా అందరికీ సీట్స్ ఇచ్చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ ఇక్కడ నాకు 31 మెంబర్స్ అయ్యారు. అందుకనే నేను అన్నీ నోట్ చేసుకున్నాను, ఎంతమంది వచ్చారు ఏంటి, నా దగ్గర ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవి చూసుకుంటూ ఉన్నానన్నమాట. నాకైతే అందరికీ సీట్స్ ఇవ్వాలనే ఉంది. ఇప్పుడైతే ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలీదు ప్రస్తుతానికి ఎంతమందికి వస్తాయి అనేది. మొత్తం 31 మెంబర్స్ వచ్చారు. అందులో ఒక సిస్టర్ అయితే ఇండిగో సీట్స్ అడిగారండి, ఇండిగో సీట్స్ అయితే నా దగ్గర లేవు. ఇంకా ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే ఫ్లవర్ సీట్స్ కావాలని అడిగారు. ఫ్లవర్ సీట్స్ కూడా నా దగ్గర కొన్నే ఉన్నాయి, అవి కూడా నేను తెచ్చుకోవాలి. తెచ్చిన తర్వాత అవి మీకు సీట్స్ ఫ్లవర్స్ అయితే ఇస్తాను. వెజిటబుల్ సీట్స్ అయితే ఉన్నాయి, బెండ ఉంది, వంకాయ, బీరకాయ, అలాగే నేతిబీర సీట్స్ అయితే కొన్ని ఉన్నాయి. టొమాటో, చెర్రీ టొమాటోస్ ఉన్నాయి. అలా కొన్ని రకాల సీట్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాను, మిర్చి సీట్స్ అవి. ఉన్న సీట్స్ అయితే ఉన్న దాంట్లో అందరికీ అయితే ఇస్తాను. ముందైతే నేను ఒక 10 మెంబర్స్కి అయితే సీట్స్ ఇస్తానండి. ఆ 10 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేశానంటే, నేను వీడియో పెట్టిన తర్వాత నాకు ఫస్ట్ కామెంట్ పెట్టిన 10 మెంబర్స్ని నేను తీసుకున్నాను. అంటే ఇప్పుడు వీడియో పెట్టి 10 డేస్ అవుతుంది, వీడియో పెట్టిన రోజు కామెంట్ చేసిన వాళ్ళ కామెంట్స్ తీసుకున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ డే పెట్టిన వాళ్ళ కామెంట్స్ తీసుకున్నానండి. అలాగే నేను అందులో 2 డేస్ వాళ్ళను 10 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. ఆ 10 మెంబర్స్కి అయితే ఫస్ట్ అయితే నేను సీట్స్ పంపిస్తాను. అందులో మ్యాగ్నా సిస్టర్ ఒకరు ఉన్నారండి తెలంగాణ అంట, ఆ సిస్టరు చాలా అడుగుతున్నారనమాట సీట్స్ కావాలి మాకు పంపించండి అని. మీకు కూడా పంపిస్తాను సిస్టర్, మీ నేమ్ కూడా అందులో ఉంది. 10 మెంబర్స్ ఎవరు అనేది అయితే నేను సీట్స్కి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఏమేమి సీట్స్ కలెక్ట్ చేసి పెట్టాను అన్నది అయితే వీడియో చేస్తాను. నేను చేసినప్పుడు ఎవరెవరి పేర్లు సెలెక్ట్ చేశాను అన్నది, అలాగే అడ్రస్ ఎలా పంపించాలి ఏంటి అన్నది అయితే నేను ఆ వీడియోలో చెప్తానండి. మీరు అడిగిన అందరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవి కూడా నేను క్లారిఫై చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే సిస్టర్స్, మరి మీరు ఏమనుకుంటారేమో నాకు తెలీదు, నేనైతే చెప్తున్నాను. కొరియర్ ఛార్జెస్ అయితే మీరు పెట్టుకోండి సిస్టర్స్. నేను 5 to 10 మెంబర్సే కదా, నాకు అమౌంట్ ఎంత అవ్వదు తక్కువే అని చెప్పి నేను అనుకుని సీట్స్ ఇద్దామని అనుకున్నాను. కానీ నాకు 3000 అయిపోయారు, 10 కాస్త 31 అయిపోయింది. మళ్ళీ 2-3 డేస్లో కూడా ఏమైనా వచ్చినా రావచ్చు, కాబట్టి కొరియర్ ఛార్జెస్ అయితే మీరు పెట్టుకోండి. ఎంత ఉండదు నాకు తెలిసి అయితే 50 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ కొరియర్ ఛార్జెస్ అయితే.
కాబట్టి కొరియర్ ఛార్జెస్ అయితే మీరు పెట్టుకోండి ఫ్రీ సీట్స్ అయితే నేను మీకు ఇస్తాను నార్మల్ గా మీరు బయట సీట్స్ కొనుకోవాలనుకున్నా కూడా మీరు సీట్స్ కి ఇవ్వాలి అలాగే సెపరేట్ గా కొరియర్ ఛార్జెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి 50 రూపాయస్ ఆ కొరియర్ ఛార్జెస్ మీరు పెట్టుకున్నారంటే నేను మిగిలిన సీట్స్ అన్ని నేను మీకు ఫ్రీగా అయితే నేను పంపిస్తానండి ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోవద్దు నేను కొరియర్ ఛార్జెస్ అడిగానని ఎందుకంటే 30 మెంబర్స్ అంటే నాకు అమౌంట్ ఎక్కువ అవుతుంది అందుకోసమనే నేను మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ తప్పకైతే అనుకోవద్దు ప్లీజ్ దీని గురించి కూడా మీరు ఏమన్నా డౌట్ ఉంటే గనుక నాకు కామెంట్స్ లో నాకు చెప్పండి ప్రస్తానికి ఉన్న సీట్స్ అయితే నేను అన్ని సెపరేట్ చేసి పెట్టుకుంటాను ఇంకా నేను అవి ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ పోషల్ కవర్స్ ఇవన్నీ నేను తెచ్చుకోవాలి అవన్నీ కూడా నాకు అవుతాయి కదా అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు అడ్రస్ దేనికి పంపించాలి ఏంటి అనేది నేను ఫోన్ నెంబర్ అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను ఈరోజు వీడియో అయితే ఇదే మీకు అన్ని డౌట్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్